సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని బెల్ హెచ్ఎంఎస్ కార్యాలయం ఆవరణలో కార్మిక సంఘాల నాయకులు సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమానికి సంబంధించి హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున సన్నాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆర్ ఈశ్వర ప్రసాద్, కొల్లూరి సత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికుల హక్కులను కలరాసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కనీస వేతన చట్టాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని, కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేసేందుకు తాత్సారం చేస్తుందని వారు తెలిపారు. ప్రధానంగా కార్మికులు రైతుల హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందని అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ఈ నెల 16న నిర్వహిస్తున్న సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కంది శ్రీనివాస్, నరసింహ, జగన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. శాడ్విక్, సెంచరీ, అట్లాగే మన ఈ కార్మిక సోదరులందరూ ఈరోజు సమావేశమై 16 నాడు ఒకరోజు సమ్మెలో పాల్గొనాలని మా సంఘాలు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవాడ సంఘాలు నిర్ణయించినాయి. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కార్మికుల యొక్క చట్టాలు 44 చట్టాలను తీసేసి 4 కోడ్లని మా హక్కులు తీసేస్తున్నారు. ఫ్యాక్టరీస్ యాక్ట్ 10 మంది ఉంటే కంపెనీ అన్న డెఫినేషన్, 40 మంది ఉంటేనే కంపెనీ అని చెప్పి అసలు ఫ్యాక్టరీస్ యాక్ట్ అప్లికేబుల్ కాకపోతే, కాంట్రాక్ట్ లేబర్ అబాలిషన్ యాక్ట్, రెగ్యులేషన్ యాక్ట్లో కోర్ యాక్టివిటీ చేస్తే రెగ్యులరైజ్ చేయాలనే చట్టాన్ని తీసేస్తున్నాం. ఇట్లా ఒక్కొక్క రకంగా దాడి చేస్తూ కార్మికుల హక్కులు ఒక్కొక్కటి తొలగిస్తున్నారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకు ఎంపీకి తను రిటైర్డ్ అవుతున్నప్పుడు సగం జీతం అంటే 64,000 రూపాయలు పెన్షన్ ఉంటే మా కాంట్రాక్ట్ కార్మికుడు, క్యాజువల్ కార్మికుడు వాళ్ళకి వస్తున్న పెన్షన్ కేవలం 4,000 నుంచి 5,000 లోపల మ్యాక్సిమం, 2,000 మినిమం. అంటే ఏపీఎఫ్ నుంచి వచ్చే పెన్షన్ తప్ప ఇంకోటి లేని దౌర్భాగ్య పరిస్థితున్నాయి. కాబట్టి ఈ కార్మికుల యొక్క హక్కులు మొత్తం 10,000 పెన్షన్ కావాలని డిమాండ్ చేస్తున్నాం. పెరుగుతున్న తలరీత్యా 26,000 కనీస వేతనం ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. మూడవది 14 రకాల వస్తువులు రేషన్ కార్డు ద్వారా సప్లై చేయాలనే డిమాండ్కు, అట్లాగే ఈ దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి స్వావలంబన సామాజిక న్యాయాన్ని హెచ్ఎంఎస్ తలపెట్టినటువంటి జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఏవైతే కార్మిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమ్మెకు భారత్ బంద్ పిలిపించిందో, ఏ మేరకు హెచ్ఎంఎస్ బలముందో ఆ మేరకు ఖచ్చితంగా కార్మికులను ఆర్గనైజేషన్ చేసి సమ్మెలో పాల్గొనడానికి ప్రయత్నం చేస్తామనే సందర్భంగా తెలియజేస్తూ, కానీ అందుకు భిన్నంగా ఏదైతే పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయో, బిహెచ్ఎల్ లాంటిది ఈ కంపెనీలు ఉన్నాయో, కార్మికులు ఎప్పుడు కూడా ఈ జాతీయ స్థాయిలో ఇచ్చినప్పటికీ ఆ కార్మికులు దూరంగా ఉంటారు. ఎందుకంటే ఆ ప్రయోజనాలు అవన్నీ కూడా వేరున్నాయి కాబట్టి మరి దాన్ని జోలికి పోకుండా ఎక్కడైతే మన కార్మికులకు చైతన్యపరిచి ఈ బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలో కార్మికులను అణచివేసినటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా హెచ్ఎంఎస్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇక్కడ ఉన్నటువంటి మా శక్తి సాధ్యమైనంత వరకు శక్తి వేసి ఆ సమయంలో మద్దతుగా మేము ఇక్కడ కార్మికులు